నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖలు, నాకు వదిన గారు ఉన్నారండి. ఆవిడ పేరు బాలభారతి. కానీ ఆవిడందరూ బాధల భారతి అని పిలిచేవారు. ప్రపంచం బాధనంతా తన బాధగా, తన బాధనంతా ప్రపంచం బాధగా మార్చిన మహానుభావురాలు. అందుచేత ఆవిడ్ని చూస్తే బంధువులంతా ఆమెను దూరం పారిపోయేందుకు ప్రయత్నిస్తారండి. అలా అని ఆవిడ చెడ్డదేం కాదండి, మంచి మనసున్న మనిషేనండి. నిజానికి వెన్నలాంటి మనసు అంటారు కదా, అలాంటి మనసు అన్నమాట. ఆవిడ చీటికి మాటికి కరిగిపోయి ఆ జిడ్డంతా ఎదుటి వాళ్ళకు అంటించటమే ఆవిడలో ఉన్న ముఖ్యమైన దుర్గుణం. సరే, ముందైతే కార్యక్రమం చూద్దాం, ఆ తర్వాత మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం. హాయ్, హలో, వెల్కమ్ టు సౌందర్య లహరి. సకలు, ఈరోజు మన సౌందర్య లహరి రోడ్ నెంబర్ 3 బంజారా హిల్స్లో ఉన్న స్నిప్పర్స్ బ్యూటీ కేర్కి వచ్చిందండి. మనకి సమ్మర్లోని జనరల్గా మెయిన్ ప్రాబ్లం ఏమొస్తుందంటే ట్యాన్. ఫేస్కి బాగా ట్యాన్ పట్టేస్తుంది. మరి ట్యాన్ రిమూవ్ చేసుకోవడానికి ఎటువంటి ట్యాన్ ప్యాక్స్ ఉన్నాయి, అసలు ట్యాన్ రాకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మన బ్యూటీ ఎక్స్పర్ట్ శ్రీకాంత్ గారిని అడిగి తెలుసుకుందాం. హలో శ్రీకాంత్ గారు. హలో మోనికా. జనరల్గా లేడీస్ అంతా ఈ సమ్మర్లో ఫేస్ చేసే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ట్యాన్. బయటికి వెళ్ళి వచ్చాక ఫేస్ ట్యాన్ అయిపోయి హీట్ వల్ల నల్లగా అయిపోతూ ఉంటుంది. సో మరి ట్యాన్ రిమూవ్ చేసుకోవడానికి మీ దగ్గర ఎటువంటి ప్యాక్స్ ఉన్నాయి? దానికి డిటాంగ్ మాస్క్ అని వస్తుంది. సో డిటాంగ్ మాస్క్ అని వస్తుంది. సో అది మీరు తీసుకుంటే ఏంటంటే ట్యాన్ రాదు. సో ఇంట్లో మీరు రెగ్యులర్గా సన్ స్క్రీము ఏమైనా యూజ్ చేస్తారు కదా, సో బయటికి వెళ్తారు, బయటికి వెళ్ళిన సన్ వల్ల పొల్యూషన్ వల్ల బ్లాక్ అయిపోతుంది. సో ట్యాన్ రిమూవ్ అవుతుంది. మీరు ఇంట్లో వెళ్ళినాక కూడా అది కేర్ తీసుకోవాలి, దాన్ని వాష్ చేయాలి ఫేస్ని. సో వాష్ చేస్తే ఏంటంటే ట్యాన్ రాదు. మళ్ళీ డిటాంగ్ మాస్క్ కంప్లీట్లీ 1 మంత్కి ఒకసారి తీసుకోవాలి. తీసుకున్న వల్ల మీకు డార్క్నెస్ రాదు, సో స్కిన్ సాఫ్ట్ ఉంటుంది, ఇంకా స్మూత్గా అనిపిస్తుంది, సో ఫెయిర్నెస్ కూడా కనిపిస్తుంది. సో ట్యాన్ కనిపించే దాంట్లో మీకు. ఓకే, అంటే 1 మంత్కి ఒకసారి కానీ తీసుకున్నట్టయితే 1 మంత్ వరకు మనకి ట్యాన్ రాకుండా, ట్యాన్ కనిపిస్తే 15 డేస్కి ఒకసారి అని తీసుకోవచ్చు. దానివల్ల ఏం ప్రాబ్లం రాదు, సో సైడ్ ఎఫెక్షన్ ఏమి ఉండదు దాంట్లో. ఓకే, మరి ట్యాన్ ప్యాక్ అనేది ఎలాగా అంటే ఎలా వేసుకోవాలి ఏంటి చూపిస్తారా? చూపిస్తాం. ఓకే, ఫస్ట్ ఏం చేయాలండి? ఫస్ట్ క్లీన్సింగ్ చేసి దాని తర్వాత రోజ్ వాటర్ తో క్లీన్ చేసి దాని తర్వాత డిటాంగ్ మాస్క్ అప్లై చేయాలి. ఓకే, ఫస్ట్ క్లీన్సింగ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు బయట నుంచి డస్ట్ తో వస్తారు కాబట్టి క్లెన్స్ చేసుకోవాలన్నారు కదా. మామూలుగా మనం ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు కానీ లేకపోతే ఎవరైనా సరే బయటికి వెళ్ళి వచ్చాక క్లెన్స్ చేసుకోవచ్చు అంటారా, లేకపోతే సోప్ తో కానీ లేకపోతే ఫేస్ వాష్ వస్తుంది, సో అలాంటి యూజ్ చేసేనంటే ట్యాన్ ఉండదు. మౌనిక, ఇప్పుడు క్లీన్సింగ్ అయిపోయింది. సో మనం ఇప్పుడు ఇది రిమూవ్ చేసి దాని తర్వాత రోజ్ వాటర్ అప్లై చేద్దాము. సో దాని తర్వాత అది క్లీన్ చేసేసి డెటాంగ్ సో చూసారు కదా, ఫస్ట్ క్లెన్సింగ్ చేసుకోవాలి. ఎందుకంటే డస్ట్ ఏమైనా ఉన్నా మేకప్ ఉన్నా ఫస్ట్ రిమూవ్ చేసేసుకోవాలి. క్లెన్సింగ్ అయిపోయాక రోజ్ వాటర్తో మళ్ళీ ఇంకొకసారి క్లీన్ చేసుకున్నాక ప్యాక్ వేసుకోవాలని శ్రీకాంత్ చెప్పారు. ఇప్పుడు క్లీన్సింగ్ అయిపోయింది. సో మనం ఇప్పుడు రోజ్ వాటర్ అప్లై చేసి జస్ట్ రిమూవ్ చేసేద్దాము, దాని తర్వాత డిటాంగ్ చేస్తాం. మరి ఈ రోజ్ వాటర్ అనేది ఎందుకు అప్లై చేస్తాం? జస్ట్ రిలాక్సింగ్ కోసం ఉంటుంది, కొంచెం రిలాక్స్ ఉంటుంది. ఇప్పుడు రోజ్ వాటర్ అప్లై అయిపోయింది. సో ఇప్పుడు డిటాంగ్ మాస్క్ అప్లై చేద్దాము. ఓకే, ఇది మాస్క్ అన్నారు కదా, ఇది ఎంత టైం ఉంచుకోవాలి? ఇది 15 to 20 మినిట్స్ ఉంచుకోవాలి. దాని తర్వాత దానికంటే ఎక్కువ ప్రాసెస్ టైం ఉండదు. సో దాని తర్వాత ఎక్కువ మీరు 25 మినిట్స్ 30 మినిట్స్ అలా పెడితే ర్యాషెస్ వస్తాయి ఫేస్ కి. సో 15 మినిట్స్ లో తీసేసేయాలి. 15 20 మినిట్స్ ఈ టైమింగ్ ఉంటుంది అండి, 15 to 20 ఈ టైమింగ్ ఉంటుంది. దానికంటే ఎక్కువ పోతే ర్యాషెస్ వస్తాయి మీకు. సో దగ్గర నుంచి కనిపిస్తే మళ్ళీ తర్వాత రింకుల్స్ వస్తాయి కదా ఫేస్ కి. ఓకే, సో కరెక్ట్ గా ఎగ్జాక్ట్లీ 15 to 20 మినిట్స్ మధ్యలో తీసేసేయాలి. ఓకే, అండ్ శ్రీకాంత్ గారు, మామూలుగా ఇప్పుడు మనం ఈ ప్యాక్స్ అవి కాకుండా డైలీ ఇంట్లో కిచెన్లో ఏదైనా ఐటమ్స్ యూజ్ చేసి మనం ట్యాన్ రిమూవ్ చేసుకోవచ్చా? మీరు బయట నుంచి వస్తారు కదా, సో ఫేస్ వాష్ చేసుకుని దాని తర్వాత మీరు టమాటా పెట్టుకోవచ్చు, టమాటోస్, కీరా పెట్టుకోవచ్చు. సో దాని జ్యూస్ ఉంటుంది కదా, సో అది అప్లై చేసినప్పుడు ఒక 10 మినిట్స్ పెట్టుకుని రిమూవ్ చేసుకోవచ్చు మీరు.
అలా చేసుకుంటే ఏంటంటే మీకు ట్యాన్ అనేది ఉండదు. సో ఇలాంటివి లేకుండా మీకు ఇంట్లో కావాలంటే అలాంటివి కూడా చేసుకోవచ్చు. పపాయ, పపాయ రసు లేకుంటే పెరుగు అలాంటివి అప్లై చేసుకోవచ్చు మీరు ఇంట్లో. సో ఒకవేళ మేము ఎవరి దగ్గర టైం ఉండదు సలూన్కి వెళ్ళేదందుకు, సో ఇంట్లో ఈజీగా చేసుకోదందుకు మెయింటెనెన్స్ అలా చేసుకోవచ్చు. సో దానివల్ల ఏంటంటే కేర్ ఉంటుంది కొంచెం ఫేస్కి. సకలు విన్నారు కదా, కిచెన్ లో దొరికే చిన్న చిన్న ఐటమ్స్ ప్రతి ఒక్కరి ఇంట్లోనే అందుబాటులో ఉంటాయి. అలాంటి ఐటమ్స్ తో కూడా మనం ట్యాన్ రిమూవ్ చేసుకోవచ్చు. పర్టికులర్ గా పార్లర్ కి వచ్చి ఇలా ట్రీట్మెంట్స్ చేసుకోలేని వాళ్ళకి కూడా ఉపయోగపడేవన్నీ మనకి శ్రీకాంత్ చెప్తున్నారు. అంటే కిచెన్ లో మనకి టొమాటోస్ జనరల్ గా ఉంటాయి, టొమాటో జ్యూస్ అప్లై చేసుకున్నా, లేకపోతే ఎండలో బాగా టైర్డ్ అయిపోయి ఇంటికి వచ్చాక పుల్లటి పెరుగుతో ఫేస్ వాష్, ఫేస్ మీద ప్యాక్ వేసుకుని దాన్ని వాష్ చేసుకున్నట్టుగా అయితే కూడా ట్యాన్ రిమూవ్ అవుతుంది. అలాగే కాకుండా పప్పాయ గుజ్జు కానీ లేకపోతే వాటర్మిలన్ ఇలా సిట్రస్ ఫ్రూట్స్ తాలూకా జ్యూస్ ఏదైనా సరే అప్లై చేస్తే కూడా ట్యాన్ రిమూవ్ అయిపోతుంది. శ్రీకాంత్ గారు, ఇప్పుడు మనం ట్యాన్ ప్యాక్ ఇది రిమూవ్ చేసేస్తాం కదా, దాని తర్వాత ఏమైనా రిస్ట్రిక్షన్ ఉందా? సోప్ వాడకూడదు అని కానీ లేకపోతే ఏమైనా క్రీమ్స్ యూజ్ చేయకూడదు? ఒక 4 hours వరకు ఏమి యూజ్ చేయదు. సోప్ అనేది వాటర్ కొంచెం యూజ్ చేయొచ్చు కానీ ఎక్కువ యూజ్ చేయదు. వార్మ్ వాటర్ లేకపోతే నార్మల్ వాటర్ యూజ్ చేయొచ్చు. ఇంకేంటంటే 4 hours దాకా మీరు ఏం టచ్ చేయదు మళ్ళీ ఫేస్ కి. సోప్స్ పెట్టకూడదు, క్రీమ్స్ యూజ్ చేయకూడదు, సన్ స్క్రీమ్ అయినా అప్లై చేయొద్దు, అలాగే వదిలేసాలి. దాని తర్వాత 4 hours తర్వాత మీరు సోప్ తోని వాష్ చేయొచ్చు, క్రీమ్ అప్లై చేసి సన్ స్క్రీమ్ అలాంటివి. అంటే చాలా మంది ఏం చేస్తారంటే ఇలాగా ఇలాంటి ప్యాక్స్ ఏమైనా వేసుకోగానే తెలియక అది రిమూవ్ చేయగానే శుభ్రంగా ఒక ఏదైనా సోప్ పెట్టి బాగా వాష్ చేసేస్తారు. అలా అలా చేయకూడదు, ఎందుకంటే ఇది క్రీమ్ ఎఫెక్ట్ ఉంటుంది కదా, సో అది రిమూవ్ అయిపోతుంది అప్పుడే. ఓకే, 15 to 20 minutes అయిపోయింది. సో ఇప్పుడు రిమూవ్ చేసాము. ఓకే, ఇది కొంచెం ఇంకా అంటే మనకి తడిగా అనిపిస్తుంది, తడిగా ఉంది. సో ఇది ఎక్కువ డ్రై కాదు, మనం టైమింగ్ ప్రకారం పెట్టాలి. సో డ్రై అయ్యేందుకు 20-30 minutes పడుతుంది, 30 minutes పైన పడుతుంది. అప్పుడు ఏంటంటే స్కిన్ కొంచెం ర్యాషెస్ వచ్చేస్తుంది. ఓకే, అంటే కంప్లీట్ గా డ్రై అయ్యేదాకా వెయిట్ చేయని అవసరం లేదు, 15-20 minutes టైం తీసుకొని రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసారు. ఓకే, ఒకవేళ మనం చేసుకున్నా సరే ఇది ఇంకా ఏమైనా ప్రికాషన్స్ ఉంటాయా మనం ట్యాన్ రాకుండా ఉండడానికి తీసుకునేవి ప్రతిరోజు? సో మీరు బయటికి వెళ్తారు కదా, సో ఫేస్ కి ఏమైనా కట్టుకొని అలాంటివి వెళ్తే మాస్క్ వేసుకొని, సో అప్పుడు ట్యాన్ రాదు. సో వెంటనే మీకు అలా అనిపిస్తే, ఫీలింగ్ అనిపిస్తే ఇంట్లోకి వెళ్ళి ఇంకా మళ్ళీ రిటర్న్ వస్తారు కదా, సో వాష్ చేసుకోవాలి. అలా వాష్ చేసుకుని కొంచెం నీట్ గా ఉంటుంది ఫేస్. చూడండి ఇప్పుడు ట్యాన్ రిమూవ్ చేసేసాము. ఇందాక ఇక్కడ డార్క్ ప్యాచ్ లాగా అనిపిస్తుంది, ఇప్పుడు కొంచెం లైట్ గా కనిపిస్తుంది. సో ఇంకా 2-3 settings తీసుకుంటే అది కూడా రిమూవ్ అయిపోతుంది. సో ఈ స్కిన్ లో మ్యాచ్ అయిపోతుంది మొత్తం ఈ 4-8 కూడా. ఓకే, శ్రీకాంత్ గారు మంచి ట్యాన్ ప్యాక్ చెప్పారు. ట్యాన్ రాకుండా ఉండడానికి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఒకవేళ వస్తే ఇంట్లో కిచెన్ ఐటమ్స్ తో ఎలా రిమూవ్ చేసుకోవాలి, ఇలా మంచి మంచి అన్ని మా సకులకి ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సకలు చూసారు కదా, ఇది ఇవాళ సౌందర్య లహరి మరొక బ్యూటిఫుల్ అండ్ వండర్ఫుల్ ఎపిసోడ్ తో మళ్ళీ మీ ముందుంటాం. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.